నమస్తే బాబా. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, నిజ్ భారత్, నిజ్ భారత్, వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట్ర మాదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. తప్పకుండా బాగుంటారు. చెప్పండి, ఏంటి ఈరోజు మీ బొట్టు రహస్యం తెలుసుకోవాలి? నా బొట్టు రహస్యం చేయాలంటే గురుదక్షిణ తెలుసుకోండి. గురుదక్షిణ చేయాల్సిందే. ఎంత? 1 కోటి రూపాయలు. లైక్ ఇస్తారు, అందరూ లైక్ చేస్తారు, అదే గురుదక్షిణ. వెరీ గుడ్, వెరీ. చెప్పండి, మీరు ఇది వరకు వైట్ గంధము కుంకుమ ఇవే పెట్టారు? అంటే విభూతి రేఖలు, గంధము, ఎర్ర బొట్టు పెట్టారు. పాత వీడియోస్ లో ఎప్పుడు నుంచి మీరు అదే పెట్టుకుంటున్నారు. ఈ మధ్య బాగా గ్రీన్ కలర్ బొట్టు కూడా మధ్యలో పెట్టుకుంటున్నారు. ఎందుకని? కారణం ఏమన్నా? డబ్బునిచ్చే బొట్ట చెప్పండి, మేము కూడా పెట్టుకుంటాం. అంతేగా, అంతేగా. అయితే ఏం లేదు, నేను 97 వరకు నేను బొట్లు పెట్టలే. ఏ బొట్టు పెట్టలే, నేను ఏది నమ్మేవాడిని కాదు అసలు. సో మా ఇంట్లో మా పెద్దన్నయ్య అందరూ మా గురువు దగ్గరికి వెళ్ళి, వాళ్ళు శ్రావణ మాసంలో శివ మహాపురాణం విని మా గురువు గారిని చూసి అలా మెల్లిగా ఇలా పెట్టుకున్నాను. ఇలా అయింది, ఇలా అయిపోయింది. 2001 ఏజ్ బేస్ చేసి అగ్రికల్చర్ బిఎస్సి రాజనగర్ చేస్తే ఇట్లా పెట్టుకొని పంచా పెట్టుకొని పోతే పంతులు ఇట్టారా అన్నారు అనమాట. అందరూ ర్యాగింగ్ చేస్తుండ్రే. అప్పుడు నాకు ర్యాగింగ్ చేసినా కానీ మా వాళ్ళకే ర్యాగింగ్ అయిపోయింది. నేను మంజునాథ పాట ఓం మహాప్రాణ దీపం వాడేసరికి అలా ఆశ్చర్యపోయారు. ఒరే నాన్న, వద్దు నాన్న అన్నారు. సో అప్పుడు ఇప్పటికి ఎప్పటికీ నేను ఫుల్గా ఈ 3 విభూతి రేఖలు ఇలా పెడతాను. నేను దాని తర్వాత గంధము, ఆ గంధం పైన ఎరుపు పెడతాను. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ అనేది విభూతి అంటే ఐశ్వర్యము. ఇలా ఎప్పుడైతే విభూతి రేఖలు పెడతామో శని అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే శివుడు వరం ఇచ్చేశాడు, నా శివ భక్తులకి ఎప్పుడు కూడా నువ్వు ఇబ్బంది చేయొద్దని ఆర్డర్ పాస్ చేసేసాడు. అందుకోసం ఇది పెట్టేసుకున్నాను, అప్పటి నుంచి సక్సెస్. తర్వాత గంధం పెట్టాం కదా, అది లక్ష్మీ ప్రదాయం, ఎరుపు బాగా ఆకర్షణ. ఈ విధంగా ఇవన్నీ కూడా లక్కీ కలర్స్ ఇవి. ఆ విధంగా నేను చేస్తూ వెళ్తూ ఉండగా లాస్ట్ ఇయర్ 15 శుక్రవారం యోగ కాలంలో తమిళనాడు నుంచి మాకు కొందరు శిష్యులు వచ్చారు. ఆ పేరు గుర్తులేదని, గురువు గారు మీకోసం ప్రత్యేకంగా నేను కుబేర కుంకుమ తెచ్చాను అన్నది. నేను ఎప్పుడు వినలేను. నేను అదేంటిది కుబేర కుంకుమనా, ఏంటిది అన్నాను. సో ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత రోజు పెట్టుకున్నాను. ఆ స్మెల్ చూస్తే అద్భుతమైన వాసన వస్తుంది. అయితే నేను మా ఆఫీస్ రూమ్లోనే పెట్టుకున్నాను, నేను ఇక్కడే పెట్టుకుంటాను. మా పాప చేంజ్ చేసిందంటే, అమ్మ కుబేర కుంకుమ మన ఆఫీస్ రూమ్లో పెడితే అందరు వచ్చిన వాళ్ళందరూ భక్తులు పెట్టుకొని పోతున్నారని మా పాపని ఇంటికి పైకి తీసుకెళ్ళింది. తర్వాత ఇలాంటి కుబేర కుంకుమ మళ్ళీ అమెజాన్లో నేను ఆర్డర్ చేద్దామని చేశాం. చేస్తే ఇది వచ్చింది. ఇది కూడా గ్రీన్ కలరే ఉంది, కానీ దీనంత స్మెల్ ఇది లేదు. ఓకే. సో ఏదేమైనా గ్రీన్ కలర్ కుంకుమ, ఇది కుబేర కుంకుమ, కానీ ఇదైతే నాకు ఒరిజినల్గా ఉంది, దీంట్లో అంత స్మెల్ లేదు, కలర్ మాత్రం ఉంది. ఏదేమైనా ఇక ఒరిజినల్ డూప్లికేటా పక్కన పెట్టండి. ఇది గ్రీన్ కలర్లో ఉండే కుంకుమ ఏదైతే ఉందో అది కుబేర కుంకుమ. అది నేను పెట్టుకుంటున్నాను, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొకటి, బొట్టు మనం ఇక్కడ పెట్టుకోవడం అనేది యాజ్ పర్ ఒక యోగ శాస్త్రం ప్రకారం కూడా ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అవుతుంది. నేను కేవలం హిందువులకు సంబంధించిన విషయాలకు మాత్రమే చెప్తున్నాను, మీరు క్రిస్టియన్లా ముస్లింలకు సంబంధం లేదు. ఇది ఎవరైతే ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుందో రోజు, వాళ్ళకి యాక్టివేషన్ జరుగుతుంది ఆజ్ఞాచక్రం. ఆ యాక్టివేషన్ జరగగానే వాళ్ళు ఏదైనా శాసించగలుగుతారు, ఆర్డర్ చేయగలుగుతారు, ఏదైనా పొందగలుగుతారు. అదొకటి. తర్వాత మనం వేదము, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ బట్టి చూస్తే, ఎవరైతే సరే ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా కుంకుమలు ఏం పెట్టుకోవట్లేదు, ఏదో స్టిక్కర్ ఇలా చిన్నగా పెట్టుకుంటున్నారు, అవునా కదా? అలా పెట్టుకోవడం కూడా చాలా తప్పు. మెయిన్గా మంచిగా మీకు గంధం కానీ కుబేర కుంకుమ కానీ పెట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్తున్నాను కదా, అలా పెట్టుకుంటే చాలా అదృష్టం. ఎవరి నుదుటినైనా కుంకుమ లేకపోతే, మా గురువులు ఏం చెప్పారంటే, ఎవరి ముఖమైతే మనం చూస్తాం కదా, కుంకుమ లేని ముఖము కానీ బొట్టు లేని ముఖం చూస్తే 7 జన్మల పాపమట, మా గురువులు చెప్పారు. నేను చూసిన వాళ్ళకి ఎంత పాపం అయితే పెట్టుకోని వాళ్ళకి ఎంత పాపం? అర్థం చేసుకోండి, ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి. మా గురువులు నాకు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా, మీరు పెట్టుకుంటే యోగం, పెట్టుకోకపోతే నేనేమనుకోను, మీ వారు కూడా ఏమనుకోరు కదా.
కానీ పెట్టుకోవడం అనే వల్ల లాభాలు జరిగినాయి కాబట్టి మీకు చెప్తున్న, కుబేరకు పెట్టుకోండి, కుబేరులు అయిపోండి అంతే. బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర? సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి. 10 అవర్స్ ఉంటాయి అన్నమాట. ఒకే రోజు 10 అవర్స్ తీసుకోవచ్చు, లేదంటే రోజు 1 గంటగా తీసుకోవచ్చు. దానివల్ల చాలామంది కూడా కోటీశ్వరులు అయ్యారు. ఓకే, 400 మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటీశ్వరు కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది. మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు 11వ తారీఖు జరుగుతాయి ప్రతి నెల. అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట. యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా. ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు 10వ తారీఖు జరుగుతాయి ప్రతి నెల. ఇక 3 నెలలకు కనీసం 2 నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్, లక్కీ బిజినెస్ నేమ్స్, లక్కీ మ్యారేజ్ డేట్స్, తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది, తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా, పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా, వాళ్ళు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని. సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు.